నేను ప్రజల చేత ఎన్నికబడినటువంటి దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యుడిని నా నియోజకవర్గంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని వేములగట్ అనేటువంటి గ్రామాన్ని ఆ రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళేటువంటి సందర్భంలో తొగుట మండల పరిధిలోని మెట్టు గ్రామం దాటిన తర్వాత రోడ్డుపైన నడి రోడ్డుపైన అరెస్ట్ చేసి గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బేగంపేట పోలీస్ స్టేషన్కి తరలించారు. గతంలో ఒకసారి వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ పరిధి లోపల కూడా ఆ రోజు చెరువుకట్ట పెంచుతున్నారు, గ్రామాల్లోకి వెళ్లేటువంటి దారిని మూసేస్తున్నారనే సందర్భంగా చెరువుకట్ట దగ్గరికి వెళ్దామని మల్లన్న సాగర్ కట్ట దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేసినప్పుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత అప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే ఒక రైతు బాధాకరమైనటువంటి స్థితిలో సజీవ దహనం చేసుకుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతా అంటే పోనివ్వకపోతే ఇదేం ప్రభుత్వం, ఇదేం ప్రజాస్వామ్యం, ఎవరు పరామర్శిస్తారు? చనిపోయినటువంటి కుటుంబం, అనాథలైనటువంటి కుటుంబం, పేద ప్రజలు, పేద రైతులు ఉన్నటువంటి కుటుంబాలకి అండగా ఉండాల్సినటువంటి నన్ను కనీసం గ్రామానికి వెళ్లకుండా ఆపడం అనేది పోలీసు యంత్రాంగానికి సరికాదని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నాను. తనని చెప్తుంది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలలో సజీవ దహనం జరిగినాయని, భర్త చనిపోతే కొన్ని సందర్భాల్లో భార్యలు సజీవ దహనం చేసిందని చిన్నప్పుడు విన్న వార్తల తర్వాత అంతకంటే భయంకరమైనటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆధునిక సమాజంలో ప్రయాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో వారి నియోజకవర్గానికి వారి ఫామ్ హౌస్ కి కూతవేటు దూరంలో జరగడం అనేది ఏ రకమైనటువంటి సంకేతాన్ని పంపిస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికైనా ముంపు గ్రామాల లోపల మిగిలిపోయినటువంటి రైతులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం విషయం లోపల రాష్ట ప్రభుత్వం పునరాలోచన చేస్తే బాగుంటుంది అనేది భర్తలు లేని వాళ్ళు, భార్యలు లేని వాళ్ళు, ఒంటరి మహిళలు, ఒంటరిగా ఉంటున్నటువంటి కుటుంబాలు, కుటుంబంలో పెద్ద చిక్కుల్ని కరోనా కుటుంబాన్ని కోల్పోతున్నటువంటి అనేక మంది పేదలు, ఇంకా మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో సుమారు 30 నుంచి 50 కుటుంబాలు ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం పునరాలోచన చేసి ఒక్కసారి గ్రామానికి వచ్చి ఎందుకు ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా రైతు ఆ గ్రామాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు అనే విషయంలో కొంచెం ఆలోచించి స్పందిస్తే బాగుంటుంది అనేది జిల్లా యంత్రాంగానికి నేను చేసినటువంటి విజ్ఞప్తి. రైతన్నలు కూడా నేను చేసినటువంటి విజ్ఞప్తి ఒకటే, ఎవరు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దయించి ఇట్లాంటి సంఘటనలకు పాల్పడొద్దని సవినయంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బతికి సాధించుకోవాలి తప్ప ఇట్లాంటివి చేసుకోవడం వల్ల ఆ కుటుంబాలకు మిగిలేదు ఏముండదు కన్నీరు తప్ప. మరొకసారి మల్లారెడ్డి గారి ధైర్యానికి నేను జోహార్లు అర్పిస్తూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా తన చావైనా ఇతరులకు న్యాయం చేస్తున్నామని ఆలోచించినట్టున్నాడు. దాదాపు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధుడు తను ఎంతో ప్రేమగా ఇష్టపడి కష్టపడి తన చెంచోడ్చి కట్టుకున్నటువంటి ఇంటిని అధికారులు కూల్చేసిన సందర్భంగా ఆ ఇంటికి వాడిన కట్టెలనే తన చితిగా మార్చుకోవడం అనేది అయ్యా దయగల ధర్మప్రభులు చంద్రశేఖరరావు గారు ఒకసారి ఆలోచించు. ప్రజల్ని ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి పెడితే అది ఎవరికి మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతు బాగుండాలి, ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుండదని చెప్తున్నారు. మీ సొంత జిల్లాలో మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగించినటువంటి జిల్లా ప్రజలకి మీరు ఇస్తున్నటువంటి కంఠశోష, మీరు ఇస్తున్నటువంటి కన్నీరు మీకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచిది కాదు. అంత దారుణంగా 70 సంవత్సరాలు ఒక వయసు ఉన్నటువంటి ఒక రైతు 2 ఎకరాల ఆసామి ఈ రకంగా సజీవ దహనం చేసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు దీనికి? జిల్లా యంత్రాంగం మేము ఇవ్వాల్సింది ఇచ్చేసినాం, R&R ప్యాకేజ్ ఇచ్చినామని అప్పుడే టీవీలకి స్క్రోలింగ్స్ ఇస్తూ తమ బాధ్యత రాహిత్యాన్ని చూపించుకుంటా ఉన్నారు. దయించి ఇది సరైనటువంటి పద్దతి కాదనేది జిల్లా అధికార యంత్రాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామాల్లో మిగిలిపోయినటువంటి పేద రైతు కుటుంబాలని పర్సనల్ గా మీరు కలవండి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకొంతమంది దళారుల ద్వారా నీకు ఇల్లు రాదు, నీకు భూమి రాదు, నీకు చెక్కు రాదు అని చెప్పి బెదిరించేటువంటి కార్యక్రమాలను ఆపేయండి. పేద రైతు కంట శోషని అర్థం చేసుకోండి. ఎల్లుండి జిల్లాకు వచ్చినప్పుడు 1 గంట సమయం ఇచ్చి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిస్థితి మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి రివ్యూ చేయాలని ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.